అంటే నేను చాలా మందిని కలుస్తా కాబట్టి అట్లనే కలుద్దాము అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత ఎప్పుడైతే రసూల్ కూరకు వచ్చిందో వేరే వాళ్ళ పిల్లకి తాళీ కడదాం అని చెప్పి తెచ్చుకుని కాదు, నువ్వు నీ ఫ్రెండ్స్ ఏడు అమ్మాయి దొరికితే అడవి తాళీ కట్టేస్తారా? ఏం చిల్లర కాదా, కొని పోతున్నావు పెళ్లి చేసుకుందామని. ఆమె బైక్ నడిపిస్తుంది, వెనుకల ఇంకో అమ్మాయి తోటి వెనుకల నువ్వు నీ పని కానిస్తావా? లోపటి ప్రెగ్నెన్సీ ఒక వీడియో చేశారు అన్న, అది నిజమా కాదు? నిజమన్నా, అది అబద్ధం కాదు. ఈ కాపురాలు కడుపుతో ఉన్నది నాకు ఇంకా వస్తాయి కానీ మంచి మాటలు కడుపుతో ఉన్నాయి కూడా సేమ్ కాపీ కొడతారా? ఫస్ట్ నాకైన తర్వాత ఆమెకైంది. వాళ్ళు వీడియో పెట్టిరు, నేనే పెట్టలేదు. ఎందుకు ఏమన్నా బ్యాడ్ గా ఇట్లా అనుకుంటారనే నేను వీడియో పెట్టాను. అబోర్షన్ అయింది డాక్టర్ వల్ల అని మాకు తెలియదు కదా, ఈ ఏజ్ లో అంటే ఫస్ట్ టైం. దాన్ని కూడా ఏమన్నారు తెలుసా అన్న జనాలు చెప్తే, అది నాకు నా ముంగటి ఉంటే కొట్టు కొట్టే అంత కోపం వచ్చింది వాళ్ళని. కాదు హర్షిత, ఇప్పుడు వీడు ఇంత చెడ్డోడు అని వాడే చెప్తున్నాడు. అది నాకు ముందే తెలుసు, అన్ని తెలుసు. అన్ని తెలిసి లవ్ చేసినా అంటే చెడ్డోడే కావాలని అనుకున్నావా? మరి ఏదో పిచ్చి ప్రేమ అంటారు కదా. మా డాడీ అప్పటికి చెప్పిండు, బయట పెద్ద లంగాయుడు వీడిని ఎందుకు లవ్ చేసినావు అమ్మా, వీడు చాలా మంది అమ్మాయిని తీసుకొచ్చాడు, ఇంకా లాకప్ లోనే ఉన్నాడేమో అనుకున్నా నేను. నన్ను ఇంటికి తీసుకెళ్లారు, ఈయన జైలు. స్టోరీ పెద్ద అయిపోయిందండి. దాని తర్వాత ఇక మా దోశ వాళ్ళని కూడా పట్టుకోరు, జైలు వేసేసారు. నెల నిన్ను మూడు నెలలు వేసారు, నన్ను మూడు నెలలు వాళ్ళని నెల వేసారు. నేను చనిపోదామని చెప్పేసి మా మమ్మీది నాకు ఒక శారీ అంటే చాలా ఇష్టం, అదే తీసుకొని బాత్రూంలోకి వెళ్ళా. వెళ్ళి ఇక నాకు వద్దు అని చెప్పి హాయ్ వెల్కమ్ టు అదన్, నేను మీ డీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక కపుల్ని తీసుకొని వచ్చిన. సో ఆ కపుల్ ఎవరో కాదు, మైనర్స్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళ పేరెంట్స్తో ఎన్నో కష్టాలు పడి కొట్లాడి దాని తర్వాత వాళ్ళని ఒప్పించి వాళ్ళతో పాటు ఇప్పుడు ఉంటున్నారు. సో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఆ కపుల్ ఎవరు కాదు, వంశీ కుమార్ అని హర్షిత. హాయ్, ఎట్లున్నారు బ్రో? బాగున్నా. ఎట్లున్నావమ్మా? సో ఎట్లా నడుస్తుంది మరి యూట్యూబ్ ఛానల్? బాగుంది, మంచిగానే ఉంది. మంచిగానే నడుస్తుంది అన్న, అట్లే ఏం లేదుగా. సో ఇప్పుడు పేరెంట్స్ని కాదు అని చెప్పేసి మీరు మైనర్స్ ఉన్నప్పుడే లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అవునా? సో అసలు మీ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఎట్లా స్టార్ట్ అయింది? నేనే హాయ్ అని పెట్టా, అప్పుడు తిని ట్రెండింగ్ లో వస్తుండు. నేను హాయ్ అని పెట్టా, ఎమ్మటే రిప్లై ఇచ్చాడు. సరేలే అని చెప్పి నేను చాటింగ్ చేశాను, నెంబర్ అడిగాడు. ఎందుకు అని ఫస్ట్ భయపడ్డా, తర్వాత నార్మల్ గా అనేసరికి ఇచ్చిన ఇచ్చాడు, కాంటాక్ట్ అయ్యాడు, ఎమ్మటే ప్రపోజ్ చేశాడు. నేను చెప్పాను నేను లవ్ చేయాలి. ఏమని ప్రపోజ్ చేసింది? ఐ లవ్ యు అన్నాడు. నాకు భయం లవ్ అంటే నేను చెయ్యను అని చెప్పేసి అన్నా. తర్వాత ఒకసారి నువ్వు నన్ను లవ్ చేసి చూడు, నన్ను వదిలేసి పోవు అన్నాడు. నేను సేమ్ డైలాగ్ ఆయనకే కొట్టాను, నువ్వు నన్ను లవ్ చేసి చూడు, నువ్వే నన్ను వదిలేసి పోవు అన్నా. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది. త్రీ డేస్ తర్వాత హైదరాబాద్ వచ్చిండే, ఆ నుంచోనే సీదాలు ఎక్కువైనా. కాదు, నీకోసం వచ్చిన హైదరాబాద్ లేకుంటే? జాబ్ కోసం అని చెప్పేసి వచ్చిందన్న. ఓకే, వస్తే ఇక ఆ నుంచి ఇక
మాట్లాడి మాట్లాడి దాని తర్వాత నడువి పోదాం అని చెప్పేసి ఇంటికి పోయి అన్నం తినిపించి పంపిద్దాం అని అనుకుంటే తీసుకోవాలి నువ్వేనా. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే హైదరాబాద్కి వచ్చింది కొత్తగా, వీడియో చూస్తానికి ఇట్లా కనిపిస్తుండే ఫ్రెండ్కి అని చెప్పి వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి వీళ్ళ అందరికి ఫోన్ చేసి కేసులు కేసులు పెట్టి ఇట్లా తీసుకుపోయిండు. చూడ్నీకి వచ్చినప్పుడే 3 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత అంటే ఏం చేసింది అంటే దాన్ని వేసుకొని వచ్చింది. ఇది వేసుకొని వస్తే నేను వెళ్ళిన తీసుకుని వెళ్ళి ఆమె వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన 3 లోపు మేము ఇంటికాడ దింపేస్తా, ఆడ హాస్టల్లో ఉండేవాళ్ళు ఆ 3 లోపు దింపేస్తా అంటే వాళ్ళు ఏం చేశారు మాటి మాటికి ఫోన్ల మీద ఫోన్లు తర్వాత ఇక భయపడ్డారు వాళ్ళు కూడా. ఏంటంటే కొత్తగా వచ్చారు కదా ఇక అది భయపడ్డారు, ఇక టెన్షన్ అయింది వాళ్ళకి. ఇవాళ వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పారు ఇక ఇట్లా తీసుకుపోయిండు, ఇట్లా మేము హైదరాబాద్కి వస్తే తనకి లవర్ ఉందంట తన దగ్గరికి వెళ్ళింది అని చెప్పి చెప్పిండు. చెప్తే ఇక వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఇది అప్పుడే భయపడి మా వాళ్ళు ఇక ఒప్పుకోరు ఏం చేయ ఒప్పుకోరు మనం పెళ్లి చేసుకుందాం బట్టి ఇక అది అని చెప్పేసి అన్నది సరేలే అని చెప్పి చేసుకుందాం అని చెప్పేసి అన్న. తర్వాత తెలిసి నాకు ఏజ్ లేదని, ఓకే నాకు ఒక 2 డేస్ తర్వాత తెలిసింది. అంటే మేము 3 డేస్ మేము ట్రావెల్ లోనే ఉండే, అసలు నిద్రపోలే మేము, రోడ్ల మీద వండుకున్నాం అన్న. వీళ్ళు ఊరు వెళ్ళాం, వీళ్ళ డాడీ వాళ్ళ వీళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే ఇక్కడ వీళ్ళ సపోర్ట్ లేదు మా సపోర్ట్ లేదు, వెళ్ళిపోయాము. సూర్య 3 డేస్ బైక్ పోలీసులు వెతుకుతారు అని చెప్పి 3 డేస్ అటు ఇటు తిరుగుతూ మా తేటి ఇక 12 మంది దాకా వచ్చారు గర్ల్స్ ఇద్దరు ఇక వేరే వాళ్ళు బాయ్స్ నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇక వాళ్ళని కూడా ఇక అందరూ మేము ఇక జంగల్ నుండి రోడ్ల మీద ట్రావెల్ చేస్తున్నాం అటు ఇటు అటు ఇక 3 డేస్ అట్లనే తిరిగాం, నిద్రలేదు ఏం లేదు. వర్షంలో ఇక జంగల్ అని వండుకున్నాం, చలిమంట వేసుకున్నాము, ఫుల్ ట్రావెల్ అయిపోయిందన్న. ఇక దాని తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇక ఏదో ఒకటి ఇక అయితే అయ్యింది లే అని చెప్పి వేరే అన్న వాళ్ళు ఉంటారు. అన్న వాళ్ళు ఏమన్నారంటే ఇక ఏజ్ లేదు కదా ఇక ఏమన్నారా ఇక మాట్లాడి పంపించేస్తారు పో ఏం కాదు మాట్లాడిపో అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి పోగానే పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసారు మా ఇంటిపైకి. రాగానే ఇక తీసుకుపోయారు. అప్పుడు నా కాలర్ పట్టుకుండే పోలీసుడు కాలర్ పట్టుకొని ఇట్లా నడువు నడువు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇదేమన్నది కాలర్ వదులు సార్ లేదంటే రాము మేము అని చెప్పేసి అన్నది. కాలర్ వదులు ఫస్ట్ లేకపోతే రాను ఇక్కడే ఉంటా అని చెప్తా. అయితే కాలర్ కాదు వెనకాల పాయింట్ పట్టుకున్నాడు ఈయన. ఏమన్నా నన్ను ఇట్లా అన్నాడు వదలమని చెప్పు అని. అందరు ఇంకా మా సైడ్ వాళ్ళగా వదులుతావా వదలవా లేకపోతే రాము చెప్పులు కూడా వేసుకోదా చెప్పులు వేసుకొని వస్తాను నడు అనేసి అని అంటే సరే 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 అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. తర్వాత మాట్లాడి దాని తర్వాత తినని 3 రోజులు అది హోమ్ లో పెట్టారు. 4 డేస్ పెట్టారు హోమ్ లో. తర్వాత ఏమన్నారు అంటే ఇక వదిలేసాం బాబు అదే అన్నారు. వదిలేలే ఏం చేయలే ఇక వాళ్ళు. ఆ రోజున అయితే జైలుకి వెళ్ళాడంట, నాకు తెలీదు ఆ విషయం. జైలుకి వెళ్ళినట్టు నేను ఇంకా లాకప్ లోనే ఉన్నాడేమో అనుకున్నా నేను. నన్ను ఇంటికి తీసుకెళ్లారు ఈయన జైలుకి. స్టోరీ పెద్ద అయిపోయింది అన్న. దాని తర్వాత ఇక మా దోస్తు వాళ్ళని కూడా పట్టుకోరు, మా దోస్తు వాళ్ళని కూడా పట్టుకోరు. వాళ్ళని కూడా ఒక 3 నెలలు నెల పెట్టారు, జైలు వేసేసారు నెల. నిన్ను 3 నెలలు వేసారు? నన్ను 3 నెలలు వాళ్ళని జైలు నెల వేసారు. వాళ్ళని కూడా పెట్టేసారు. ఇక వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేసిండే మాకు, ఇక భయపడకుండా ఏం చేయ మంచిగానే సపోర్ట్ ఉండే. దాని తర్వాత జైలుకి వెళ్ళారు. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఫ్యామిలీకి ఇక ఫోన్ చేసి మాట్లాడినా ఇట్లా చేసుకుంటా మంగులు అదే అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు చిన్న ఏజ్ కదా ఇప్పుడు వద్దులే కొన్ని రోజులు ఆగినాక చేసుకుందాంలే అని చెప్పేసి అంటే ఇదన్నది మా వాళ్ళు ఒప్పుకోరు అసలుకి వాళ్ళు అట్లనే మాటలు మాట్లాడతారు అదే అని చెప్పేసి అన్నది. ఇక తర్వాత సూసైడ్ చేసుకుంటాను పోయింది. తిను అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఫోన్ చేశారు, ఒప్పుకున్నారు. మా వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ చేద్దాం, ఇప్పుడు ఏజ్ లేదు కదా అనేసి అన్నారు. నేనేమన్నా ఏం వద్దు ఒప్పుకోరు ఇప్పుడే వేసుకుంటా అంటే తినికి నాకు గొడవ అయింది. ఓకే నాకు గొడవ అయింది, నాకు ఏం అర్థం కావట్లేదు. సీదా బాత్రూంలోకి వెళ్ళా. ఎందుకు గొడవ అయింది? గొడవ అయిందంటే ఒక అమ్మాయి విషయంలో గొడవ అయింది. ఓకే అంటే వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్టుండు. అంటే మాట్లాడడం కాదు, ఇంకా తిను ఫస్ట్ నుంచే తిన లైఫ్ వేరే ఉండే, ప్లే బాయ్ ఉండే. ఇక నేను మధ్యలోకి వచ్చాను అంత పెడుతున్నాడు. 4 అమ్మాయిలు ఉండే, అందులో నేను ఒక్కరిని ఉండే. వాళ్ళందరూ ఒక వెనక నుంచి ఒక అమ్మాయి హగ్ చేసుకుంది, హగ్ చేసుకుని పెట్టే ఆ స్టోరీ ఉండే. అది చూసి నేను చూసుకోలే, హగ్ చేసుకున్న ఫోటో స్టోరీ పెట్టినా నేను ఫ్రెండ్స్ అని చెప్పి స్టోరీ పెట్టినా. వెనక హగ్ చేసుకుని ఉందా కనిపించలే అమ్మ ఫేస్, ఒక్కరు అమ్మ హగ్ చేసుకుంది అది అని చెప్పి లొల్లు పెట్టింది. అప్పుడు నన్ను ఎంత చాలా వెయిట్ చేశాడు, నేనే తినను కావాలి 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 అనుకున్నా. అసలు నన్ను అప్పుడు లవ్ చేసిందో లేదో కూడా తెలియదు. ఎట్లా అంటే అన్నా
ఫస్ట్ లో నేను ఫోన్ మాట్లాడేది నైట్ 12 o'clock మాట్లాడతా. పొద్దునంతా ఫోన్ చేసేవాడు కాదు, నైట్ 12 కి 1 కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటాడు. ఎట్లా అంటే డే మొత్తం కాల్స్ వస్తూనే ఉంటాయి అన్న నాకు. ఎంత మంది ఏంటన్నా మాట్లాడాలి, ఏం కాల్స్ ఎవరు చేస్తారు అమ్మాయిలు రా. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లు ఉండే, దాని లైట్ తీసుకుండే. ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఇది ఏమోలే మా వాడు పని చేస్తున్నట్టుంది, కష్టపడతాడట్టుంది. నాకు అట్లనే చెప్పాడు, ఫోన్ ప్రతిసారి బిజీ వచ్చేది, ఫ్రెండ్ కి ఇచ్చేవాడు, నేను తిట్టేదాన్ని ఫోన్ ఎందుకు బిజీ. అది కూడా నేను 10 నిమిషాలే నైట్ 12 కి 10 నిమిషాలే మాట్లాడతా, ఎక్కువ సోది పెట్టబుద్ది కాదు. నాకేమనిపించింది, ఎందుకు ఇష్టం లేకపోయినా నాతో ఎందుకు నటిస్తుండు, ఎందుకు ఇట్లా చేస్తుండు, ఇష్టం లేదంటే చెప్పేయచ్చు కదా, అది చెప్తలేదు ఇది చెప్తలేదు అని నాకు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను. నాతో ఇవ్వట్లేదు. ఇటు సైడ్ ఒక ఫోన్ ఇటు సైడ్ ఉంటుంది, ఇంకో ఫోన్ ఇటు ఉంటుంది. ఆ ఫోన్ వచ్చింది అనుకో, ఈ ఫోన్ దోశ కనిపించి అరే చిల్లతేటి మాట్లాడరా అని చెప్పేసి అంటే మీ చిల్లతేటి మాట్లాడరా అని. అప్పుడు వాడు ఏదో ఒకటి కవర్ చేస్తాడు, మా దోశ గాడు వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుండు బిజీగా మాట్లాడుతున్నాడు, లొల్ అయిందంట అదేదే అని చెప్పి రోజు ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఫోన్ నేను మాట్లాడతా, ఇక్కడ కొంచెం దూరం పోతాడు అంటే అరే కొంచెం దూరం పోరా అని చెప్పి చెప్తాను. అట్లా ఎత్తున్నావు భార్యంగట ఏమనిపిస్తా నీకు, అప్పుడు జరిగినాయి కదన్న, ఇప్పుడు జరిగితే ఇక మనకేమన్నా లొల్లులు అయితే తెలుసు, అసలు ఎవరు రారు మధ్యలోకి తెలుసు నా గురించి, అందుకే. సో గొడవడిన తర్వాత ఏమైంది మరి? నేను చనిపోదాం అని చెప్పేసి మా మమ్మీది నాకు ఒక శారీ అంటే చాలా ఇష్టం అదే తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళా, వెళ్ళి ఇక నాకు వద్దు అని చెప్పి ఈ లైఫ్ వద్దు అని చెప్పేసి, అంటే బాత్రూమ్ లో ఇట్లా ఉంటాయి కదా దానికి వేసుకున్న అంతా అయిపోయింది. ఎందుకో మా అన్నయ్యతో నాకు మాట్లాడాలనిపించింది, మా అన్నయ్యని పిలిచాను. మా అన్నయ్యకి ఏం అర్థం అవ్వట్లే, చైర్ వేసుకుని కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అందులో నుంచి చూస్తుండు, చాలా బతిమినాడాడు, చెల్లని కాలు అట్టుకుంటా బయటికి రా నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను పిచ్చోడినై తిరుగుతారు మన మస్తు లైక్ చేశాడు మా అన్న. అయితే అట్లా చెప్తే నేనేమన్నా అమ్మ నన్ను మంచిగా చూసుకో, నాకేమొద్దు, వంశీకి ఫోన్ చేసి ఒక్కటే అడుగు నేను ఇష్టం ఉందా లేదా అంటే, వంశీ కాలు నేను పట్టుకుంటా చెల్ల ప్లీజ్ చెల్ల నువ్వు బయటికి రా, వంశీకి నేను ఒప్పిస్తా, నేను తీసుకెళ్తా వంశీ దగ్గరికి హైదరాబాద్ ప్లీజ్ అనిపిస్తుంది. అయితే మా మమ్మీ మస్తు ఏడ్చింది బయటకు వచ్చి, ఇంకా నేను రియలైజ్ అయ్యా తనే వద్దంటున్నా, నేనెందుకు ఇంత కావాలనుకున్నా అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నాకేం లేదా అంటే నేను దూరం అయితే. దాని తర్వాత నేను ఫోన్ చేయను, మళ్ళీ తిరిగి నేనే మళ్ళీ అట్లనే అనుకుంటా, మళ్ళీ నా కోపం నేనే తగ్గించుకుంటాను. నేను అనుకున్నప్పుడు నేను దూరం అయితే తనకి వేరే పిల్ల దొరుకుతుంది, అదే మా అమ్మ నాన్నకి నేను అలాంటి అమ్మాయి ఇంకా దొరకదు అప్పటికి అనుకున్నా. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఫోన్ చేసి నేనే మాట్లాడి చాలా సార్లు ఎట్లనే అవుతుంది అన్న, మా ఇంట్లో ఏమైనా లొల్లైంది అనుకో సూసైడ్ అయింది అంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది దీనికి. ఒకసారి పడిపోయింది, నేను పెళ్ళైన తర్వాత డైరెక్ట్ గా పడిపోయింది, అంటే ఏం లేదు బాడీలో, అసలుకి లేచి నడుస్తాను కూడా ఏం ఓపిక లేదు, అసలుకి ఆమె చనిపోయిందా బతుకుందా నాకు తెలియదు, అసలుకి అంత ఓపిక లేకుండా ఉంది. సీ కళ్ళు మూసుకపోయినాయి, నాకు భయం అవుతుంది ఇట్లా కళ్ళు తెడుస్తానో, అ రప్పు అని పడిపోతున్నాయి కళ్ళరెప్పలు, నేను చచ్చిపోయింది అనుకున్నా. దాని తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి, దాని తర్వాత ఎమర్జెన్సీలో తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం మసాజ్ చేసి గుండె మీద ఒత్తి కొంచెం చాలా అట్లా అంటే 5 times అని అన్న, అట్లా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ కోపం పట్టదు అనుకో కన్నుదిరిగి పడిపోతుంది. మైగ్రేన్ హెడేక్ ఉంది నాకు, ఆస్తమా ఉన్నా ఏదో నా దగ్గర బండి ఉంది, నడిపించాడు ఎవరు లేడు, హాస్పిటల్ దాకా పోవాలి నేను ఎత్తుకొని రోడ్ల మీద ఊరికి పోతే, దాని తర్వాత ఒక కార్ ఆయన వచ్చి ఏమైందన్నా అని చెప్పేసి ఆ కార్లో కోసం పెట్టుకొని తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత అప్పుడు నోరు లేచింది దీన్ని మా అమ్మ ఏడునో అన్నది. అప్పటిదాకా ఏం లేదు బాడీలో, అసలుకి ఏం లేదు, ఒక హాస్పిటల్ దగ్గర తీసుకుపోతున్నావు నేను పట్టుకోను ఆమె ఎమర్జెన్సీలో తీసుకోబోతు జల్దీ, ఉంటుందో ఉండదో మాకు తెలియదు జల్దీ తీసుకోవారు మీద అని చెప్పేసి అన్నారు. ఇట్లా 2 hospitals పోయినాం, వాళ్ళ ఆనిచ్చిన తీసుకోపో ఫస్ట్ ఇక్కడ పెట్టకు నువ్వు తీసుకోవా అని చెప్పేసి ఉన్నారు. సరేలే అని చెప్పేసి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండే అట్లా 3-4 times అయిందన్న. ఇక కొంచెం ఇప్పుడు కంట్రోల్ చేసుకోలేదు, ఇప్పుడు కొంచెము కోపం పడ్డది అనుకో అట్లనే అవుతుంది సేమ్ సిచ్యువేషన్, ఏడిసినా కోపం ఏడిచినా లేకపోయినా లేకపోతే ఏమైనా నేను తిట్టినా అనుకో అట్లనే అవుతుంది. ఇక
సరేలే అని చెప్పేసి ఎప్పుడేం కోపం పెడతలేను, కొంచెం నార్మల్గా ఉండాలి అని చెప్పేసి అంటు. ఎప్పుడైనా పెద్దలొల్లే అనుకో మళ్ళీ అటెన్ అవుతుంది సేమ్. ఓకే, దీనికి బీపీ వస్తుంది అమ్మ మీకు ఏమన్నా అవుతుంది కాముష. ఓకే, కొడతాడా మరి నేను ఎప్పుడన్నా? కొడతానా? కొడతా కానీ మళ్ళీ కొట్ట తర్వాత కొట్టిన తర్వాత ఏడిపోద్ది, ఇది ఏడుస్తే మళ్ళా వచ్చేస్తుంది అది. మరి ఏం చేస్తావు కొట్టి మరి ఏడవద్దని చెప్తావా? నేను కోపం అవుతా, తిడతా, కోపం తెచ్చుకోకు, ఏం ఆలోచించుకోకు అదే అని చెప్పేసి తిడతా. కొట్టినప్పుడు ఏడుపు రాకుండా ఎట్లుంటదా? ఇక దాని తిడతా, దాని తర్వాత భయపడిస్తా, అప్పుడు కొంచెం కూల్ అవుతుంది. అమ్మ ఇప్పుడు మళ్ళీ నేను ఎవరైతే మళ్ళీ కొడతాడు అని చెప్పి అప్పుడు భయపడి కొంచెం కూల్ అవుతుంది. కాదు వంశీ, నువ్వు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసినావు కదా, ప్రపోజ్ చేసినప్పుడు మళ్ళీ ఎందుకు అవాయిడ్ చేసినావు? నువ్వు నిజంగా టైం పాస్ ప్రపోజ్ చేసినావు కదా, అమ్మాయి ఏమనుకుంటుందా? అప్పుడు నేను టైం పాస్ చేసినాను నిజంగా. మళ్ళీ 3 రోజుల తర్వాత ఎందుకు కలిసినావు మరి టైం పాస్ చేస్తే? అంటే నేను చాలా మందిని కలుస్తాను కాబట్టి అట్లనే కలుద్దాము అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత ఎప్పుడైతే రసూల్ పూరాక్ వచ్చిందో అప్పుడు నేను సిన్సియర్ గా లవ్ చేసిన దీన్ని. ఓకే, అప్పటిదాకా నేను అసలు ఏమై సిన్సియర్ గా లవ్ చేయలేదు. నేను టైం పాస్ లవ్ చేసేటోని. ఓకే, ఏం చేసి లైట్ తీసుకునేటోని అంతే. అంతే, సో తిన్నాను కూడా అట్లా అనుకున్నా, కానీ నేను గట్టిగా ఉన్నా, గట్టిగా ఉండే కొంచెం. కాదు ఇప్పుడు తిన్న సూసైడ్ అంటే నేను ఫస్ట్ టైము ఒక విలేజ్ అంటే ఒక ఊరు అమ్మాయిని ఫస్ట్ టైం పట్టిన, ఫస్ట్ టైం పట్టిండంట. అంటే ఇక్కడ హైదరాబాద్ లో నేను అనుకున్నా ఏమనుకున్నా అంటే ఎట్లయినా ప్రపోజ్ చేసి లైట్ తీసుకుందాం లే అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత నేను అందరిని లవ్ చేసిన వాళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళే, ఇక్కడిక్కడ ఏరియాలో వాళ్ళు అందరూ చాలా మంది వాళ్ళని వాళ్ళంటే లైట్ చేసుకునే వాళ్ళు. ఈ ఇది కొంచెం నాకు ఫోర్స్ ఎక్కువ చేసేసింది ఇక. ఓకే సరేలే అని చెప్పేసి ఇక దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇష్టం అనేది పెరిగింది తిన మీద. పెరిగిన తర్వాత చేసుకుందాం పెళ్ళి అని చెప్పేసి మళ్ళీ చేసుకున్నాం మళ్ళీ పెళ్ళి. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మా ఫ్యామిలీని ఒప్పించుకొని తర్వాత చేసారు మా ఫ్యామిలీ వాళ్ళే చేశారు. కానీ ఫస్ట్ మీ ఫ్యామిలీ లేదు కదా పెళ్లి చేసుకునేటప్పుడు? ఫస్ట్ లేదు, ఫ్యామిలీ లేదు, మా ఫ్యామిలీ లేరు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా వీడియోలో పెళ్లి, ఇది ఒక వీడియో, అది సెకండ్ టైం మా మమ్మీ వీడియో కొని గుళ్ళో నార్మల్ గా చేశారు. ఓకే, ఫస్ట్ టైం పెళ్లి ఎక్కడ అయింది మరి? నార్మల్ గా ఇక్కడ వాళ్ళు పంపించేస్తారు, వాళ్ళే పోలీసులకు పట్టించేస్తారు. రోడ్ పైన ఒక గుడి కనిపించింది వెళ్ళేటప్పుడు, అది మా దోస్ గాను మా దోస్ గారు వేరే వాళ్ళ పిల్లకి తాళి కడదాం అని చెప్పి తెచ్చుకుని. కాదు నువ్వు నీ ఫ్రెండ్స్ 7 అమ్మాయి దొరికితే అడవి తాళి కట్టేస్తారా? టిక్కిలో పెట్టుకుని తిరుగుడండి ఫ్రెండ్స్. అంటే సిన్సియర్ గా లవ్ చేసిండు అన్నవాడు, ఇక తనేం చేసింది అంటే మోసం చేసేసింది. అయితే ఇప్పుడు ఏమన్నా కనిపిస్తే పోయి కట్టేస్తాడు ఇక. అట్లేదు ఆమె కడదామనే తెచ్చుకుండా. ఈ విషయం నాకు అప్పుడు తెలీదు. ఓకే, చాలా డేస్ తర్వాత అప్పుడు తెలిసింది. మళ్ళీ ఇంకా దీనికి కూడా ఏం తెలియదు. ఒకసారి మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా పెద్ద లొల్లైంది మాకు. అంటే వేరే ఆమె మేము బండి మీద తోలుతున్న బండి మీ మధ్యలో ఈయన కూర్చున్నాడు, వెనకాల ఆమె కూర్చుంది, ఆమెతోని ఆమె హగ్ చేసుకుందా నాకు బండి. అప్పుడు నన్ను లేపుకొని వెళ్తున్నాడు, ఆ టైంలో ఈయన వేరే అమ్మాయితోని వాళ్ళ ఫ్రెండ్స్ వర్రుతున్నారు వెనకాల. అరే ఏం రా రొమాన్స్ చేస్తున్నావు బండి పైన అంటే నాకు అర్థం అవ్వట్లేదు. సీదా బండి తాళం హైవే పైననే ఉంది, తోలుతున్నారు రేజ్ ఇచ్చా బండి తాళం పడేసి అవతలకి పడలేదు. షాడో అంటే ఎండ కొడుతుంది, పట్టుకున్న తర్వాత షాడో కనిపించింది దీనికి. షాడోకి వెళ్ళి చూసింది మేము ఇంకా మేము మాట్లాడుకుంటున్నాం, సైడ్కి తీసుకొచ్చి తిట్ట గలీజ్ గా తిట్టా ఆమెకి, భయపడింది నన్ను ఇంటా మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. సరే పోనీ లైట్ అని చెప్పేసి. కాదురా ఇది ఏమన్నా న్యాయం? అసలు నిజం చెప్పు నువ్వు. నేను ఒక తమ్ముడు లాగా మాట్లాడుతున్నాను నీతో, లేపుకొని పోతున్నావు పెళ్లి చేసుకుందామని. ఆమె బైక్ నడిపిస్తుంది వెనుకల ఇంకో అమ్మాయి తోటి, వెనుకల నువ్వు నీ పని కానిస్తావా? ఏదో అప్పుడు లైఫ్ ఎంజాయ్ అన్నాను అది. ఇక ఒక అమ్మాయి తోటి నేను మూవ్ ఆన్ కాలేకపోయినా, అప్పుడు లైఫ్ లో ఎంజాయ్ చేద్దాం, చాలా ఎంజాయ్ చేద్దాం మంచిగా అని చెప్పేసి అప్పుడు అనుకున్నా. నా మైండ్ సెట్ అప్పుడు అట్లుండే, అప్పుడు కొంచెం బ్యాడ్ గా ఉండే నా మైండ్ సెట్. ఇప్పుడే కొంచెం మంచి ఉండలాగా ఉంటున్నా, అప్పుడు కొంచెం గలీజ్ ఉన్నా అన్న. నేను చెప్తున్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా.
ఇప్పుడు మంచోని. ఎందుకు చేంజ్ అయినా? ఇప్పుడు ఇప్పుడు నాకు లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది, ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే లైట్ అది వదిలేసే. ఇప్పుడు మన ముంగట మళ్ళీ నా కొడుకులు కొడతారు, వాళ్ళకి కష్టపడొద్దు వాళ్ళు ముంగట అని చెప్పేసి ముంగట ఇక ఫ్యూచర్ ఏంది, కొంచెం నాకనేది సొంతంగా ఒక ఇల్లు ఉండాలి అని ఉండాలి. తర్వాత నేను చచ్చిపోయినా కూడా ఏం ఫైదా ఉండదు నాకు, నేను చచ్చిపోయినా కూడా చచ్చిపోతాయి కదా. తర్వాత నా వాళ్ళు అనేది సుఖంగా ఉంటే చాలు, మయ్య ఇంత సంపాదించి పెట్టిండు అని చెప్పేసి అనుకుంటే చాలు. అట్లా అని చెప్పేసి వాళ్ళ కోసమే నేను ఇట్లా ఎంతగానో చేస్తున్నా, ఈ అన్ని పైసలన్నీ జమ చేసుకొని ఏదో కూడా చేసుకుందాం అని చెప్పి. ఓకే, అందుకే ఇప్పుడు మాకు కిడ్స్ కూడా ఇప్పుడే వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ కాదు, ఇంత చిన్న ఏజ్ లో కూడా మీకు ఇప్పుడే అవసరం లేదు అని. అదే అన్న ఇప్పుడు వద్దు, ఇక కొన్ని అన్ని మాకు సొంతంగా నాకు ఏమైనా సొంతంగా ఉన్నాయి ఉన్నాయి. మా డాడీ వల్ల కొన్ని ఆశ చాలా ఉంది, కానీ ఇప్పుడు ఏమొద్దు నాకు సొంతంగా ఏమైనా కావాలి అని చెప్పేసి కష్టపడుతున్నా. కాదు హర్షిత, ఇప్పుడు వీడు ఇంత చెడ్డోడు అని ఆడే చెప్తున్నాడు. అది నాకు ముందే తెలుసు, అన్ని తెలుసు, అన్ని తెలిసే లవ్ చేసిన అన్ని చెడ్డోడే కావాలని అనుకున్నావా? మరి ఏదో పిచ్చి ప్రేమ అంటారుగా. ఓకే, గుడ్డిగా అంటే అంటే రీల్ లో చూసి ట్రెండింగ్ లో ఉండని చెప్పేసి లవ్ చేసినావు కదా? లవ్ చేయలే, నేను జస్ట్ క్యాజువల్ గా రిప్లై ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదండి నేను లైట్ తీసుకున్నా హాయ్ అని పెట్టా, రిప్లై ఇచ్చాడు, ప్రపోజ్ చేశాడు, ఎక్కడో ఉంటాడు నేను ఎక్కడో ఉంటాను. బట్ అప్పటి వరకు లైట్ తీసుకున్నాం ఇద్దరం. ఏమంటే వన్స్ నేను హైదరాబాద్ వచ్చాను, నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు, ఈయన కాల్ చేసా వచ్చాడు ఇంటికి, డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అమ్మ ఏమన్నా లేదు, వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు, ఎవరు లేరు. మమ్మీ వాళ్ళు అంటే కొట్టారు. మా డాడీ అప్పటికి చెప్పిండు బయట పెద్ద లంగాయుడు, వీడిని ఎందుకు లవ్ చేసినాం అమ్మ, వీడు చాలా మంది అమ్మాయిని తీసుకొచ్చింది, వచ్చిన వాళ్ళందరూ వీడే కావాలంటారు. అప్పుడు తెలిసింది నాకు వాళ్ళ మమ్మీ చెప్తుంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు, నాకు భయం వేసి అమ్మో ఇక్కడికి వచ్చాను. మా డాడీ అప్పటికే అన్నాడు వద్దమ్మా వీని వేసుకోకమ్మా పెద్ద లంగాడాడు అని చెప్పేది. కానీ అప్పటికి వెళ్ళిపోదాం అనుకున్నా నేను ఇంటికి, కానీ బాగుపోయాలే. నేను అన్న బయటకు వచ్చి మా అయ్యే చెప్పేది ఏ నమ్మకం. ఇంట్లో వాళ్ళని వదిలేసి రావాల్సినంత వీడి దగ్గర ఏం నచ్చింది నీకు? అంటే ప్రేమ ఒక గుడ్డిది అంటావా? ప్రేమ గుడ్డిది కాదన్న, నా మాటలతోటి ముంగట నా మనిషికి ఫిదా చేస్తాను. అంటే ఇప్పుడు నువ్వు పిచ్చాం అయిపోయినావు కాదు? మరి నిన్న నాకు కృష్ణనగర్ లో కనిపించింది ఒక అమ్మాయితోటి. ఇప్పుడు కనిపోయినా నువ్వు నమ్మదు కూడా చెప్పినా. అసలు రారు ఎవరు, అసలు రారు ఎవరు, వచ్చినా సీదా వాళ్ళ ఇంటికి వెళ్తా నేను. నా దగ్గర ఫోటో ఉంది చూపించాలా? చూపియండి, చూపిస్తే ఏం చేస్తావు అని? చూపిస్తే ఇప్పుడే మిమ్మల్ని తీసుకొని కెమెరా తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు. ఏం చేస్తాను అదే ఏం చేస్తావు చెప్పు, ఇంటి దగ్గర ధర్నా చేస్తావు? ధర్నా చేయా, అసలు ధర్నా ఏం చేయా, పోతా డేంజర్ అనేది కనపడినంత మంచిగా ఉంటా. పెళ్ళైన తర్వాతనే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్నారంట బయట, ఆడిచ వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటా ఇట్స్ మేకే అని చెప్పేసి అన్నారంట. సీదా ఫోన్ చేసి ఇంటికి వస్తున్నా ఉంటా ఉన్నాడే కాలు పట్టుకుంటా వద్దర్శ అది అని చెప్పేసి అన్న అమ్మాయి అన్నది. కాలు పట్టుకుంటా వద్దు, ఇంకోసారి పేరు కూడా దిగాను నేను అది అని చెప్పేసి చెప్పింది. ఫోన్ చేసి తిట్టింది, ఇది నాకు సంబంధం లేకుండా నువ్వు ఇట్లనే కూర్చున్నా. కాదు నువ్వు చెప్పని ఇస్తలేరు ఆగు చెరను. ఇప్పుడు నేను ఫోటో చూపిస్తే ఏం చేస్తావు? ఏం చేయా, సీదా ఇంటికి వెళ్తా, జుట్టు పట్టి రెండు పచ్చికలు కొడతా. ఓకే, కొట్టి చంపేసా. ఎవరిని? దాన్ని. ఓకే, చంపేసి వీడి కదా తప్పు చేసింది, ఈయన కదా తప్పు చేసిందా, అది కదా మగోడి కంటే నాకు ఇంకెందుకు ఉండదు. ఒక ఆడదానికి ఏమైంది? ఓకే, అంతే కదా, ఒక ఆడదానికి ఒక ఆడదాని గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు వాడి ఆయనకి పెళ్ళయింది, ఒక అమ్మాయి ఉంది, మనం మధ్యలోకి ఎందుకు వెళ్ళాలి? పెళ్లిగా నన్ను మస్తు మంది ఉన్నారు కదా, ఈయన ఒక లైఫ్ చూసుకున్నాడు, నువ్వు అట్లానే ఆలోచించచ్చు కదా, మళ్ళీ మా మధ్యలో ఎందుకు రా. సొసైటీలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ నేను చెప్తున్నాను అన్న, చాలా మందిని నేను చేసిన కదా, వాళ్ళకి సిన్సియర్ లవ్వర్లో పెట్టుకొని కూడా నాతో లవ్ చేసారు వాళ్ళు. అప్పుడు అనుకున్నా వీళ్ళు లవ్ చేసినట్టు యాక్టింగ్ చేసి మోసం చేస్తారు వాళ్ళ దగ్గర అని చెప్పి. పైసలన్నీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు, నాకు ఇస్తారు వాళ్ళ సిన్సియర్ లవ్. అది ఎప్పుడు అర్థమైందంటే ఈయన నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో రసల్పురాలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఈయనకి. సరే ఏ అమ్మాయి ఎక్కువ డబ్బులు ఇచ్చిందిరా, పేరు చెప్పకు, ఏ అమ్మాయి ఎక్కువ డబ్బులు ఇచ్చింది ఎంత ఇచ్చింది చెప్పు, బంగారం అవన్నీ ఇచ్చిరా? అసలు నాకు ఆశ లేదన్న బంగారం. ఒకవేళ ఆశ చూపించి. నేను అసలు డబ్బు అట్లా ఆశ వల్ల నేను నాకు రోజుకి 200-300 వస్తుంది వాళ్ళు, సీదా పోయినావా కూర్చున్నావా వచ్చినావా అంతే. ఆడ దగ్గర నాకు పైసల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా లేదు. కాదు ఏం తాగుతావు, ఏం తాగుతావు? ఒకప్పుడు
కొట్టడం అన్న దమ్ము కొట్టడం అన్ని అన్ని చేస్తుండే ఇప్పుడు అన్ని మానేసిన ఇక రీసెంట్ గా మొన్న ఒకసారి కొట్టిండి అంతే ఏదైనా టెన్షన్ లా ఎప్పుడు అప్పుడే పడినా ఉరిగిపోయింది ఇది ఏదైనా అంటే ఎక్కువ నాకు బాధ ఏమన్నా అనిపించింది అనుకో ఏదైనా టెన్షన్ ఎక్కువ ఏదైనా అయింది అనుకో అప్పుడు కొడతా అయితే మీరు ఇప్పుడు స్టోరీ అంటే నేను అడుగుతుంటే మీరు చెప్తున్నారు అంటే మనం నవ్వుకుంటే ఇవన్నీ మాట్లాడుతున్నాం పెళ్ళైన తర్వాత మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చేసినాం అన్న సో ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అంటే ఇక డబ్బు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు అన్న డబ్బు ఉన్నప్పుడు అందరికి పెట్టిన దాని తర్వాత లేనప్పుడు ఎవడు హెల్ప్లే నాకు ఒకసారి 1 రూపీ లేకుండే నా దగ్గర బాధపడ్డా ఇందుగానో పైసలు పెట్టిన అందరికి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి నాకే పైసలు పెడతలేరు అని చెప్పేసి నా దోసుకాలు కాదు మళ్ళీ నా దోసుకాలు అట్లా ఉండరు నా ఏరియా వాళ్ళు బయట వాళ్ళని నమ్మిన నేను ఫస్ట్ టైం నేను నా ఏరియాని వదిలేసి నేను పెళ్లి చేసుకుని సపరేట్ కాపురం పెట్టినప్పుడు అప్పుడు మోసపోయినన్న అది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ వాళ్ళ దగ్గర నుంచి మోసపోయిన లైఫ్లో ఫస్ట్ టైం ఇన్నిగానో కథలు చూసిన నేను అరే నేను ఎప్పుడు ఎప్పుడు బాధపడలే అన్న నేను ఫుల్ ఎంజాయ్ ఉంటా ఫుల్ మంచిగా ఉండేటోళ్ళం ఇక్కడ ఉన్నప్పుడు మా ఏరియాలో ఉన్నప్పుడు ఎప్పుడైతే సపరేట్గా వచ్చినామో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటోళ్ళు వాళ్ళందరూ వచ్చారో అప్పుడు మోసపోయిన లైఫ్లో ఫస్ట్ టైం అప్పటిదాకా ఏడ మోసపోలే మా దోసుకాలు అయితే ఎప్పుడు అట్లేం చేయరు మంచిగా ఏదైనా లొల్లైందనుకో రప్పమని వచ్చేస్తారు మన కాదు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఏ నమ్మకంతో మిమ్మల్ని చూసుకుంటాడు అనుకున్నాను పని లేదు ఏం లేదు తిరుగుతాడు కదా తిరుగుతాడు పైసలు ఏముండవు ఇప్పుడే అన్నాడు ఎవరైనా అమ్మాయి 300 ఇస్తే రోజు గడిచిపోతుందా అన్నాడు మరి ఎట్లా బతుకుతా అనుకున్నాను మనం తోటి అసలు అప్పుడు ఏం ఆలోచించలేదు ఏం ఆలోచించలే రోడ్ మీద అంటే రోడ్ మీద అంతే ఇంకా మరి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అదైనా 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసాం మ్యారేజ్ అయినా 3 మంత్స్ తర్వాత ఓకే దానికన్నా ముందు మరి ఏమైనా జాబ్ చేసిందా చేయలేనా మరి ఆ 3 మంత్స్ ఎట్లా గడిచింది ఇంట్లో వాళ్ళు పెడితేనే వీళ్ళింట్లో ఉన్నాము ఓకే జాబ్ అంటే ఇక పంపించకపోతే నాకు పంపించకపోతుండే కాదు నువ్వు పోకపోతుండేనంట ఇంట్రెస్ట్ ఉండే జాబ్ మీద అదే చెప్పాలి మరి నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి వాళ్ళు బొమ్మని చెప్తారు నువ్వు ఏదో మాట పడితే పోతా అంటే వద్దులే అంటారు సరే కూర్చుంటా కానీ పోతే మంచిగా పైసలు తెస్తానా సరే మంచిగా పైసలు తెచ్చి పట్టేస్తావా అట్లా ఏనన్నా ఏదైనా పనికి పోయినామంటే పని చేసేసి వస్తా అప్పుడప్పుడు లేనప్పుడు పనికి పోయిండే కొంచెము సమోసా హోటల్ అని చెప్పేసి వెంకటన్న అని చెప్పేసి ఉంటాడు సమోసా హోటల్లో కౌంటర్లో పని చేస్తుండే ఆ అన్నయ్య నాకు మంచి జాన్ ఇస్తాడు ఆ అన్న ఫుల్ పైసలు నేను డ్యూటీకి రాకపోయినా కూడా నాకు పైసలు మళ్ళీ నేను ఏదైనా బయటకు వెళ్తున్న వేరే పిల్లలు తేటానికి పైసలు కొడతాడు ఇది స్టాచ్యూ ఉంది కదన్న మిడ్లాండ్ ఉందా ఆడ సమోసా హోటల్ తెలుసా మీకు చాయ్ బాగుంటది ఆడ అలా అందులో ఆయన ఓనర్ ఆయన అన్న మంచిగా ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు పెళ్ళైన కానీ కొంచెం దూరం పెట్టిండి అన్న మంచోడు చాలా అన్న కొంచెం ప్రిఫరెన్స్ బాగా ఇస్తాడు నాకు సో మీ అమ్మ నాన్న ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు మీతో మళ్ళీ వచ్చానని చెప్పా కదా రసూల్పురా అప్పటి నుంచి మాట్లాడుతున్నాను అప్పటి నుంచి ఇంకే ఎట్లాగో పెళ్లి చేసుకున్నారు ఇంకా అంత అయిపోయింది ఇంకా మనం ఏం చేసి కానీ మరి మనల్ని జైలుకి పంపించారు 3 నెలలు జైల్లో పెట్టారు సో ఆ కోపం నీకేం లేదా ఎవరిపైన మీ అమ్మ నాన్న పైన మీ హస్బెండ్ ని పెట్టారు కదా జైలు చేసి కొట్టిర్రు పోలీసులతో కొట్టించారు అందరికీ తిట్ట పోలీసుల కూడా తిట్ట నీ సంగతి చెప్తా అన్నయ్య సిఐకో ఎస్ఐకో ఆయన వచ్చి మా డాడీకి మీ పిల్లి ఇట్లా అంటుంది సంగతి చెప్తా అంటుంది అని అంట మాటలు ఏం పట్టించుకోకండి అని చెప్పి అన్నారు నీకు ఏమైనా కోపం ఉందా మీ అత్తమ్మ మీద ఫస్ట్ ఉండే అన్న నేను రిలీజ్ అయిన తర్వాత ఫుల్ కోపం ఉండే నాకు అప్పుడు తిట్టినా నేను దీనికి ఇంకా కొంచెం డేంజర్ అయినా తిట్టినా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత 10 డేస్ తర్వాత కొంచెం కూల్ అయిపోయినా లైట్ తీసుకున్నా సరేలే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడినా ఓకే ఫుల్ కోపంతో బయటకు వచ్చిన నేను అసలుకి ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పేసి సో అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఎప్పుడన్నా నీకు అనిపించింది అబ్బా వేస్ట్ గా అరిస్తే పెళ్లి చేసుకున్నాను ఎప్పుడన్నా అనిపించిందా అనిపించలేదు అన్న నిజం చెప్పి నిజంగా అనిపించలే కానీ ఎప్పుడో ఒకసారి గట్టి గట్టిగా మాట్లాడింది అనుకో అనిపిస్తుంది తిడతా మాటలు నిజం అంటారు అట్లా అనిపిస్తుంది నాకు ఆయన తిట్టిన ప్రతిసారి ఇక వెళ్ళిపో ఇంటర్నేషనల్ అంటాను నేను అంతే వెళ్ళిపో అంటే పోతుంది ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక రోజు తర్వాత ఫోన్ చేసి
పోనీ మోను వస్తున్నా నేను అని చెప్పేసి అంటది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది, మళ్ళీ వస్తుంది. అట్లనే ఎప్పుడైనా గొడవ అయింది అనుకో, బట్టలు చదువుకోమంట, వెళ్ళిపోయి తను వెళ్ళిపో అంతే. అడిగినా అన్ని ఇప్పిస్తాడు, ఏదో చీరనా సంథింగ్ ఏదో డ్రెస్ చూపిస్తే ఉత్తగ పైసలు తెచ్చిస్తాడు, ఏదో పైసలు ఇచ్చినట్టు ఇట్లా ఇస్తాడు. దాని తర్వాత నువ్వు ఫుడ్ లా అన్నం పెట్టడానికి ఏం పెట్టావు కదా, కంటెంట్ వీడియో కంటెంట్ వీడియోరా నిజంగా మీ జీవితంలో జరిగితే అట్లా ఫుల్ పైసలు ఖర్చు పెడతా, ఫుల్ పెడతా, చాలా పెడతా. మాకు నెలకు వచ్చేసి 40-50 వేలు అయితే నాకు ఖర్చు, అవి వచ్చేది నాకు శాలరీకి అంతా, అందులోనే అన్ని పైసలు ఎగిరిపోతాయి నాకు. సాలరీ ఎడిగిన వస్తుంది, నువ్వే కదా దానికి బిజినెస్ మ్యాన్ వి, నువ్వే కదా మనకి వేసేది వాడు కదా యూట్యూబ్ అని సారా అనాలి కదా. సో ఇట్స్ మీ పవర్ అని చెప్పేసి ఎందుకు పెట్టుకున్నావు? ఇట్స్ మీ పవర్ అంటే పవర్ ఎక్కువ ఉంది అంటే కాదన్న, ఒకసారి పెట్టుండే ఫేస్బుక్ లో పెట్టుండే ఆ పేరు, ఎవరిది లేదు నాదే ఉండే ఇట్స్ మీ పవర్ అని చెప్పేసి, అట్లా కొంచెం పేరు మంచిగానే వచ్చిండే నాది. అట్లా నేను ఇట్స్ మీ అనేటోళ్ళు అందరూ ఇక సరేలే ఇట్స్ మీ పవర్ అని చెప్పేసి పెడదాంలే అని చెప్పేసి ఇట్స్ మీ పవర్ అని చెప్పేసి పెట్టేసిన, మంచిగా క్రేజ్ వచ్చిండే దాని మీద. అందరూ ఇట్స్ మీ అనేటే అందరూ ఇట్స్ మీ అని పిలుస్తారు, పవర్ అని కొంచెం పిలవరు కానీ ఇట్స్ మీ అంటారు అందరు. అట్లనే ఇక ఒరిజినల్ పేరు ఎవరికి తెలియదు. యూట్యూబర్స్ ఎవరైనా మోసం చేసారా మిమ్మల్ని? యూట్యూబర్స్ చాలా మంది అన్న, చాలా మంది. సో ఇట్లా లైట్ తీసుకున్నానా, కానీ ఒక్కొక్కరు చూస్తే కొట్టబోతే అవుతుంది నాకు. బయట జనాలు ఏమనుకుంటారు తెలుసా, అంటే వీడేమో పిచ్చోన్ లా ఉంటాడు, ఇంత మంచి అమ్మాయి దొరికింది ఏంది వీడికి అని అనుకుంటున్నారు. దీనికి ఏం సమాధానం ఇస్తావు? ఇవన్నా ఒకటి, నేను మంచిగా ఉండకపోయాను, ఒకప్పుడు మంచి మంచి క్యాండిల్ని పట్టుకొని వచ్చిన నేను, ఇప్పుడు నా నేనే ఉంది, ఇది పెద్ద అందగత ఏంది కూడా నేనేం చెప్పాను, కానీ నాకైతే అందగత అనుకునేటోళ్ళు మనకి ఏం చెప్పలేము కదా అన్న, తెలుసు అందరికి మనం మంచి మంచి క్యాండిల్ని పడతామని. అందులో ఇది కొంచెం ఇది మనకు దొరికింది. ఓకే కాదు హర్షిత, ఇట్లా మాట్లాడుతుంటే నీకు బాధ లేదా? నిజం చెప్పు. అయ్యన్న ఒకప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడు బాధపడ్డది అన్న, చాలా బాధపడ్డా, కానీ ఇప్పుడు పోనీ లైట్ అంత, ఇక చూసే కొద్ది అన్ని లైట్ తీసుకుంటాం కదా. కానీ ఒక ఫస్ట్ టైంలో నేను ఫేమ్ అయిన తర్వాత బయటికి పంపించాలంటే భయపడేది, కొన్ని ఇవ్వాల రేపు అందరూ మంచి వాళ్ళు కాదు, అందరే మంచి కన్నా ఉండదు కదా, పంపియను అసలుకి బయటకు. పంపేమంటున్నావు కానీ పంపించద్దు కూడా, నిన్న బయటకు వెళ్ళిండు, నువ్వు మీ ఇంట్లో ఉన్నావు అవునా? ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం మీ ఇంట్లో ఉండా? లేడు. ఏడికిపోయిండు? ఆ ఫోటో చూపిస్తాంటే నువ్వు చూపియండి. నిన్న మధ్యాహ్నం వాడి ఇంట్లో ఉండా? లేడు అంటున్నా. మణికొండ సైడ్ వెళ్ళిండుగా? వెళ్ళిండు. సరే ఓకే, చూపియండి ఫోటో, నమ్ముతా. చూపిస్తే ఏం చేస్తావు? చూపియండి. చూపిస్తే ఏం చేస్తావు? మిమ్మల్ని పట్టుకొని కెమెరా పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తా, ఎక్కడున్న అడ్రస్ తీస్తా నేను. అది వీడినే ఉండు కదా, వీడిని చేయాలి కదా ఫస్ట్. నువ్వు ఏదన్నా ఒకటి ఈయనకి చెయ్యా, ఆమెకి ఇచ్చిన తర్వాత ఈయనకి ఇస్తా, ఈయనకి ఇంట్లో ఇస్తా, ఆమెకి అందరి ముంగట ఇస్తా. ఈ వీడికి ఏమి ఇస్తావు? ఏమంటది, మీరు ఇంత మంచిగా ఉన్నారు, మళ్ళీ మీ ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టొద్దని ఫోటో చూపిస్తా. ఏమంటది అంటే, ఈ సామాన్ అన్ని నాయి, సామాన్ అన్ని నాయి, బ్యాగ్ పట్టుకో, నువ్వే వెళ్ళిపోయినంట, నువ్వు వెళ్ళిపో, నేను కొనుక్కున్న సామాన్ అన్ని అని చెప్పేసి నేను అంట. ఇక నా బ్యాగ్ బట్టలు అన్ని తగులుతుంది, బ్యాగ్ తీసుకుని పోయి. అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత మీ అమ్మ నాన్న మాట్లాడారు కదా, వాళ్ళు ఏమైనా పెట్టిరా మరి? మీరు మీకు ఏమైనా ఎవరు ఏం పెట్టలే అన్న, పెళ్ళి చేసారు మా వాళ్ళు, మా వాళ్ళు చేసారు పెళ్ళి, మంచిగా అంటే చేసారు వాళ్ళు పెళ్ళి. ఇక దాని తర్వాత ఇక ఎవరిని ఏం అడగలేదు, ఇక పెడితే ముంగడ పెడితే తీసుకుంటా, పెట్టకపోతే ఇక లైట్. మీది ఏడా ప్రాపర్? ఏడా మాది నల్గొండ అన్న, సూర్యాపేట. ఓకే, ఇక చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నుండి ఉండే నేను, ఇక్కడనే మన ఐటీ సిటీ. ఓకే, ఇక్కడ ఉండేటోని. ఇక్కడనే ఉంటుండే. మొత్తం ఇంట్లో ఎంతమంది? ఇద్దరం అన్న, అన్న తమ్ముడు ఒకడు. నేను. తమ్ముడు ఏం చేస్తాడు? తమ్ముడు ఇక కొంచెం తిరుగుతాడు. ఏంది కొంచెం తిరుగుతాడా? తిరుగుతాడు అన్న. ఇక చదువుకుంటలే? చదువుకుండు, ఇక మళ్ళీ ఇంకా చదువుకోరంటే చదువుకోకుండా తిరుగుతుండు. ఓకే, మరి అన్నగా నువ్వేమన్నా బుద్ధి చెప్పినావు మరి తమ్మునికి? ఇక నీ మాట ఏం చెప్తామన్నా ఇక తమ్ముళ్ళకి, నువ్వే అంత లంగలాగా తిరిగినావు, ఇంకా నాకేం చెప్తావు అంటారు. ఇక
కానీ నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, మీ ఇంటికి పెద్ద దిక్కు, నువ్వే ఇప్పుడు పెద్ద కొడుకువి, మరి మీ అమ్మ నాన్నని వదిలేసి నువ్వు సపరేట్ గా ఎందుకుంటున్నావు ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత? డాడీ చూసుకుంటాడు అన్న. ఎవరిని? మా మమ్మీని, తమ్ముడిని. ఎన్ని రోజులు దాకా చూసుకుంటాడు మీ డాడీ? ఇప్పుడు నిన్ను చూసుకున్నాడు, నువ్వు బయటకు వచ్చేసిన వాళ్ళని చూసుకుంటుండు. షాప్ ఉంది అన్న, మరి ఆ షాప్ నువ్వు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయనకు రెస్ట్ ఇచ్చి, అమ్మ నాన్నకు రెస్ట్ ఇచ్చి నువ్వు చూసుకోవచ్చు కదా. అట్లేం లేదా, ఎందుకంటే నాకు ఇప్పుడు కష్టపెట్టబడాలి అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చినా బయటికి. కష్టపడుతున్నాను, ఏం చేస్తున్నావు? అన్న కష్టపడుతున్నా. ఎంత కష్టపడతా అంటే చాలా కష్టపడతా అన్న. నైట్ మొత్తం కూర్చొని కంటెంట్ ఆలోచిస్తా, వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి అవన్నీ, నా మైండ్ మొత్తం పనిచేయదు అసలుకి. ఒక్కొక్క ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఎంజాయ్ చేస్తాయి. అంటే వీడియో కంటెంట్ నువ్వే, ఎడిటింగ్ నువ్వే, మొత్తం నువ్వే? అంటే ఎడిటింగ్ కి పంపిస్తాను ఎడిటర్ కి వీడియో. అప్పుడప్పుడు నాకు కొంచెం అటు ఇటు అనిపిస్తుంది అనుకో పంపించేస్తాను, కొంచెం ఫోకస్ పెడదామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కొంచెము. ఓకే, మళ్ళీ దాని తర్వాత కొంచెం బయట లొల్లిలు ఉంటాయి అట్లా నార్మల్. అంటే లొల్లిలు అంటే ఓవర్ మనల్ని కొట్టలే అన్న, కొట్టరు కూడా. నువ్వు కొడతావు అందరిని? కొడతా నేను, నా జోలికి వస్తే కొట్టేస్తాను నేను. ఏ ఏరియానే ఎక్కడైనా ఉండను, ఏ ఊరికైనా పోతా సీదా కొట్టేసి వస్తాను. వెళ్ళిన తర్వాత ఎవరితో గొడవ పెట్టుకుందా? పెట్టుకోలే, నా జోలికి ఎవరు రాడా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకు రాదు? ఎవరు రాడు, నా ఏరియా అట్లాంటిది, నా అన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు. ఏ ఏరియా అనేది? నా హైటెక్ సిటీ తాండ, చందనేక తాండ, పర్వతనాలన. నా ఏరియా అలాంటిది, నా దోస్తు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడు వెనక అడిగారు, సీదా పోతారు లేకపోని వచ్చేస్తారు. మటర్ కూడా వెనక పడరు, చంపేస్తారు కూడా. అట్లాంటి నా దోసగాళ్ళు బ్యాక్ సపోర్ట్ అట్లుంది. అందుకే ఇప్పటిదాకా ఒక దెబ్బ కూడా తినలేదు నేను. ఏడికి వెళ్ళినా డేర్ గా మాస్క్ వితౌట్ మాస్క్ పెట్టుకుని పోతాను నేను. ఏ బస్సుకి పోయినా డేర్ నేసుకో పోతా. ఏ ఏరియా నేను ఎక్కువ చేయను, తక్కువనే చేస్తా. ఏ ఏరియా అయినా, ఏ ఓల్డ్ సిటీ అయినా, ఏదైనా ఉండని. వీళ్ళు ఇంటికి పోయినాను? పోయినా అన్న. వీళ్ళ పోలీసు బాబాయిలు కనిపించారా? లేదు, వాళ్ళు వేరే, వాళ్ళు వేరే ఉంటారు, మేము వేరే ఉంటాం కదా. ఓకే, అంటే ఒకటే విలేజ్ కదా? వాళ్ళు ఖమ్మం, మేము భద్రాచలం పక్కన అశ్వాపురం. ఓకే, ఒకవేళ వీళ్ళ బాబాయ్ నిన్ను కొట్టింది కదా అప్పుడు? కొట్టలే కాదు, మా బాబాయ్ తరపు నుంచి ఇక్కడికి ఒకటి వాళ్ళు. ఏంటంటే మనము అది కూడా ఎందుకు కొట్టిరా అంటే మిస్టేక్ ఉంది అన్న నాది. కానీ పోలీసు వాళ్ళని కూడా నేను ఎప్పుడు హైలైట్ చేయను, వాళ్ళని తిడతాం మస్తు. ఓకే, హైలైట్ చేయను. ఏ ఇంటర్వ్యూలో అయినా చూసారు కదా, నెక్స్ట్ బయట కూడా నేను అట్లనే తిడతాను వాళ్ళకి. నేను రెస్పెక్ట్ ఇవ్వను, ఎందుకు ఇవ్వాలన్న వాళ్ళకి నేను రెస్పెక్ట్. పైసలు తీసుకుంటారు, లంచం తీసుకుంటూ డ్యూటీ చేస్తారు, అంతే. పైసా ఎవడిస్తే వాడికి సపోర్ట్ చేస్తారు, అది ఈవెన్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. పైసలు తీసుకుంటూ డ్యూటీ చేస్తారు. బ్యాక్ సపోర్ట్ అయితే పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. కొంచెం మాదాపూర్ పిఎస్ఓ, బంజారాయల్స్ పిఎస్ఓ, కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉందన్న వాళ్ళ సార్ వాళ్ళు కొంచెం మనకి మంచిగా చూసుకుంటారు. సో అంటే మంచిగా చూసుకుంటారు అంటే ఎట్లా పరిచయం మీకు? అంటే కేసులు మీద వెళ్తా. కేసులు ఉన్నాయన్న నా మీద, చాలా కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి? కొంచెం పైసలు తీసుకొని తలవాళ్ళ కొట్టుకున్నాడు, తలవాళ్ళ కొట్టేది. పైసలు తీసుకుని అప్పుడు అవి పైసలు తీసుకొని పైసలు తీసుకుని అటెంటివ్ మాటలు చేయడం అవి కూడా ఉండే. పైసలు ఇస్తే ఏదైనా చేస్తున్నా, అప్పుడు పైసలు ఇస్తే ఏదైనా చేస్తుంది, చంపిస్తుంటే చంపేసిన నేను భయపడకపోతాను అన్న. ఒక పెద్ద మంచి క్యాండిడేట్ చంపేస్తే మనం ఆ ప్లేస్ వెళ్తాం అని చెప్పేసి ఆ ఫోకస్ ఉండే నాకు. పెళ్లి చేసుకోవాలి ఇది అది లేకుండా నాకు ఒక మంచి క్యాండిడేట్ చంపేసి ఆ ప్లేస్ లో నేను కూర్చోవాలి, అప్పుడు ఆ ఫోకస్ ఉండే నాకు. అట్లా నీ మైండ్ లో ఎవరుండే ఆ మంచి మనిషి? ఎవరై ఉండే మంచి క్యాండిడేట్ అంటే ఒవ్వరిని చంపేస్తే హైదరాబాద్ మొత్తం షేక్ అవుతుందో అట్లాంటి చంపాలి అని చెప్పి ఆ ఫోకస్ మీదనే ఉండే. ఈ తర్వాత తినపరచమైన తర్వాత ఇక అన్ని వదిలేసుకున్నాయి. కానీ ఇవన్నీ తెలిసినాక ఇవన్నీ చెప్పిండా నీకు ఎప్పుడన్నా? కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరికీ తెలిసింది. తెలిస్తే ఆ రోజు నైట్ అంతా నిద్రపోయినవారు. అంటే ఏపీ లవ్ కేసులు కాదు కదా అన్న. అదే అదే భయం పడుతుందిగా అప్పటికి. అంటే ఏం చేస్తాడు? ఏం భయం లేదు. ఏం లేదన్న. అంటే నువ్వు ధైర్యంగా ఉన్నావు లే, అంటే వీడేమైనా చేస్తే నేను పని చేద్దామన్నట్టు ఉన్నావు, అంతేనా? మా అంత ఏందన్న, రీసెంట్ గా నేను నార్మల్గా వేరే మా దోస్తు వాళ్ళు కొంచెం చైనా రోడ్ మీద ఒక గెలికిరని చైనా కేసు వచ్చారు వాళ్ళు. కొంచెం లొల్లిలోకి పోదాం. నీ దోస్తు గారు రోడ్ మీద ఎవడో ఏమంటే చైనా కేసు వచ్చారు అంటే చేయి కోసేసారు ఇట్లా. ఆ కత్తి తిట్టి నాకు కేక్ కోపించారు.
బ్లడ్ కడుతున్నారు వాటర్ తో, తల్వార్లు ఉంటాయి కదా వాటితోనే. మోహమ్మ భయం వేసింది, అదే కేక్ కేక్ వచ్చి దాంతోనే తిన్నా. కాదు అసలు నువ్వు అట్లా కనిపిస్తలే, ఈ కట్అవుట్ ఏంది, నువ్వేంది ఇంత పక్కన ఉన్నావు? ఇది బ్యాక్ సపోర్ట్ అన్నాయి కదా అది, అందుకే ఇప్పటిదాకా నేను ఒక దెబ్బ తిన్నా అంటే అందరికి తెలుసు అది. ఇప్పుడు ఏడి అందరిలాగా దెబ్బలు తినేటాడు అంటే ఇక నేను ఇక ఇన్స్టా వేస్ట్, ఇక నేను బయట ముఖం పెట్టుకుని ఎట్లా తిరగాలన్నా అందరితో దెబ్బలు తింటా నేను. ఏడికి పోయినా నాదే నడవాలి అనుకుంటా. అది ఇవన్నీ ఇష్టం కదా, అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతుండే మరి ఇంట్లో? పిచ్చారు, ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు వస్తారు అన్న ఇంటికి. వాళ్ళు ఒకటే టెన్షన్ పడతారు. అప్పుడు ఊరికి వచ్చే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా అంటే, నేను అప్స్కాండింగ్ లో ఉండేటోని, పరార్లా పరారు అయిపోయేటోని, కొండలు కొండలు గొట్టలు అన్ని ఎక్కటోని, ఆడ పరారులు ఉండేటోని. ఇంటికడికి పోలీసు వాళ్ళు వచ్చేటోళ్ళు, అది నెలకు ఒకసారి అని వచ్చేటోళ్ళు అన్న పోలీసు వాళ్ళు. నెలకు ఒకసారి వస్తారు. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఇది నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నడిపించిన, ఇక 10th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నడిపించిన. అప్పుడు ఇక ఊరికే టెన్షన్ పడేటోళ్ళు, ఏమైంది అది, ఏ మళ్ళీ ఏం చేసిండు, ఏం ఏం నుండి పనిచేసి చేసిండు, అది ఇది అని చెప్పి చేయకపోదాను అన్న. అది చేయకపోదాం. సో నెలకి ఎంత సంపాదిస్తారు మీరు? వీడియోస్ ని బట్టి మీకు తెలిసిందే కదా, చెప్పాలి మీరు. 1 లక్ష వస్తున్నాయి, 2 లక్షలు వస్తున్నాయి, అమ్మో అన్ని వస్తే అంత రాడ్లో అన్న. ఓకే, జనాలు ఏంటంటే మీరు ఆ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గిరు ఎందుకు? ఎట్లా అంటే ఇప్పుడు చెప్పాలన్న ఒక మాట, జనాలు ఇప్పుడు మంచిగా ఉండే, నేను మంచిగా ఉండే, ఎవరిని మోసం చేయలే, ఏం చేయలే, నేను మంచిగా నా ఓపెన్ గా నేను నా మనసులో ఏముందో నేను అది బయటికి చెప్పిన. నేను అట్లాంటిది నన్ను హేట్ చేస్తారు జనాలు. అంటే వీడికి యాటిట్యూడ్ ఉంటుంది, యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉన్నోడిని మంచోడని జనాలు అంటే సొసైటీ. ఇప్పుడు నీకు అంతగానం నాకు నువ్వు నన్ను నమ్మకపోతే అన్న, నా ఏరియా కాదు, కొంతమంది యూట్యూబర్స్ దగ్గర తీసుకోపోతాను. ఎట్లాంటి ఉన్నో అలా చెప్తారు. ఇక బయట వాళ్ళు కొంతమంది వీడియోలో నటన చూపిస్తారు అన్న, నేను చూపించను, నేను సీదా ఓపెన్ గా మాట్లాడేస్తాను. నేను నన్ను బ్యాడ్ చేస్తారు జనాలు, ఏంటంటే ఇట్స్ మీ ఏకి మస్తు యాటిట్యూడ్ ఎక్కువ, అది ఇది అని చెప్పేసి అంటారు. నేను ఎవరికి యాటిట్యూడ్ చూపించలేదన్న, నన్ను కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా, సిరిగడ ఆపిస్తా ఓ అని చెప్పేసి అంటాను. నేను అంతే మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడతా, తిండి తిండి పెడతాను ఇంటికి. అది చెప్పాలి, సిగరెట్ ఆపిస్తాను చెప్తున్నావు మరి. అంటే యూత్ పోరగాలు వస్తే సిగరెట్ తాపిస్తాను. ఇక ఎవరైనా కపుల్స్ గిపుల్స్ వచ్చారనుకో, పక్క వాళ్ళకి చాయ్ తాపించి తిండి పెట్టి మంచిగా మాట్లాడి, ఇప్పుడు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి మంచిగా సపోర్ట్ చేసి పంపిస్తాను నేను. అట్లాంటి మనిషిని నన్నే ఈ జనాలు ఏమంటారు అంటే, ఇట్స్ మీ యాటిట్యూడ్ ఎక్కువ, వీళ్ళని సపోర్ట్ చేసి వేస్ట్ మనము అట్లా అని చెప్పేసి అనుకుంటారు అందరు. ఒకప్పుడు వాళ్ళే నన్ను లేపారు, ఇప్పుడు వాళ్ళే నన్ను అంటారు. ఎట్లుందంటే యూట్యూబ్ ఫీల్డ్ ఎట్లా అంటే అన్న, ఇప్పుడు వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకో, వాళ్ళని దెబ్బకి హైలైట్ చేసేస్తారు వీళ్ళు ఒకటే దెబ్బకి. ఇప్పుడు పాతోళ్ళు మనకు అవసరం లేదు, పాతోళ్ళు వీళ్ళు కొత్తోళ్ళు, అక్క వదనే అని చెప్పి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని లేపేస్తారు. వాళ్ళని తప్పు పట్టనన్నా నేను ఎప్పటికీ, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను లేచిన, తప్పు పట్టను నేను. ఒకప్పుడు ఎట్లా సపోర్ట్ చేసారో నాకు కూడా, అట్లా నేను ఏమైనా తప్పు చేస్తే అలా అంటే నేను పడతాను, నేను తప్పు చేయలే ఏం చేయలేదు, నేను ఓపెన్ గా మాట్లాడినా కూడా తప్పు అంటే, ఇక యాక్టింగ్ చేయమంటే ఇంకా నేను కూడా ఎరగా చేస్తే యాక్టింగ్ మరి, ఇక ఏడ్చుకుంటా అన్నా ప్లీజ్ అన్నా ఇక ఒక్కతా అన్నా సపోర్ట్ చేయండి అన్నా అని చెప్పి ఏడ్చుకుంటే ఆయన అటన చేయమంటే నేను చేస్తాను, అట్లేం లేదు. వాళ్ళకి మంచిగా ఓపెన్ గా నేను ఓపెన్ గా చెప్తుంటే నేను ఏం నటన చేయకుంటే, యాటిట్యూడ్ గీటిట్యూడ్ వీనికి అసలు జాలి దయ లేదు, ఏది లేదు దీనికి అని చెప్పేసి అంటారు అన్న జనాలు. సరే నీకు జాలి దయ ఉందా? జాలి దయ ఫుల్ ఉందన్న, అడుగు దీనికి. అంతే, కొంతమంది నేను చాలా మందికి వచ్చిన వాళ్ళకి అడుగున్నాను, మా ఇంటర్వ్యూకి నెక్స్ట్ వీడియో ఏదైనా కావాలనుకుంటే జనాలు అడిగితే మా ఏరియాకి వచ్చి తీసుకున్నాను నేను, వాళ్ళకి అడుగు. నేను వంశీ కుమార్ ఇంట్లో ఏమేమి పని చేస్తాడు? వంశీ కుమార్ ఇంట్లో ఏమేమి పని చేస్తాడు? వంట చేస్తా, ఇల్లు ఉప్తా, ఇల్లు మాపేస్తా, అన్నం మళ్ళీ సండే సండే బిర్యానీ చేస్తా. ఇప్పుడు చేసలేను, ఇప్పుడు ట్రైనింగ్ వచ్చేసింది ఇప్పుడు వంటలు. అప్పుడు ఫస్ట్ రాకపోతే చాయ్ చేసానికి రాదు, గ్యాస్ ఎలిగేసానికి రాదు, ఇప్పటికి ఈవెన్ అగ్గిపెట్ట ఎలిగినకే నాకు రాదు భయం. పేలిపోతుందా? గ్యాస్ దగ్గర పోతానికి భయపడుతుంది అన్న. ఇక తర్వాత నేనే అంటే ఇది మంచిగా చెప్తున్నది నాకు, సీదా తిడతా, పో పని చెప్పు, పోనాడు ఎలిగిపో అది అని చెప్పి గట్టి గట్టిగా తిడతా. ఎవరు నేర్పించారు?
నాకు అన్న నేను ఒకప్పుడు సమోసా హోటల్ లో పనిచేస్తున్నా, వంట మాత్రం మంచి చేస్తాడు, మా మమ్మీ ఇష్టపడతారు బిర్యానీ చేస్తే. చాలా మంది ఇష్టపడతారు అన్న బిర్యానీకి. చేస్తా బిర్యానీ అంటే జస్ట్ ఆడ నేర్చుకున్నదేనా బిర్యానీ ఎట్లా చేస్తాడు అనేది నేర్చుకుని చేసిన. సరే ఇంట్లో ఎప్పుడన్నా పని చేసినా ఇల్లు నూకడం కానీ పెళ్ళి కాకముందుకు మీ అమ్మ ఉన్నప్పుడు? మా అమ్మ ఉన్నప్పుడు అన్న చేయకపోదు అన్న. ఎందుకు చేయలే అప్పుడు? ఎందుకు వెళ్ళి ఇప్పుడు ఎందుకు చేసినా? అప్పుడు అన్న నేను పొద్దుగాల పోతా అన్న 12 ఇంటికి. ఏ నైట్ 3 ఇంటికి వస్తున్నావు, ఏ నైట్ 5 ఇంటికి వస్తున్నావు నాకే తెలియదు. పొద్దుగాల వేటోడిని నైట్ 5 ఇంటికి వస్తా, పొద్దుగాల మా అమ్మ డ్యూటీకి వెళుతుంది. ఆ మా అమ్మకి నేను ఎప్పుడు కనిపించాను కూడా, ఎప్పుడో ఒకసారి సండే సండే కనిపిస్తా. ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు మా అమ్మకే తెలియదు. ఓకే, ఓన్లీ సండే సండే ఉంటుండే. సండే కూడా ఏమనుకోతుండేనా? ఓ పిచ్చ తిడతారా? చాలా తిడతారు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నీకు ఎక్కువ? అమ్మ ఇష్టం, అమ్మనే ఇష్టం. సో అమ్మ పేరు పచ్చబొట్టు వేపించుకోలేము, మరి డాడీ పేరు వేపించుకున్నాం. ఎక్కడ మామ్ డాడ్ అని ఇక్కడ ఉంది కదా అమ్మ, మామ్ డాడ్. ఓ ఇద్దరు ఉందా? సో ఇక అంటే రెండు కండలాగా రెండు ఒక సైడ్ వేపించుకున్నాం. మరి హర్షిత్ హర్షిత్ ఇంకో ఫోటో అన్న. ఓకే ఇది చూపి. అంటే ఫస్ట్ అయితే లవ్ చేయాలనుకోలే హర్షిత్ అని? ఫస్ట్ అనుకోలే. కానీ మళ్ళీ ఎందుకు సిన్సియర్గా లవ్ చేయాల్సి వచ్చింది మరి హర్షిత్ అని? సిన్సియర్గా అంటే ఇక తర్వాత అర్థమైంది, మంచి అమ్మాయి చేసుకుందాం, మరి అది మళ్ళీ దొరకరు మనకి అని చెప్పేసి చేసిన. హర్షిత్తో నువ్వు చెప్పినావో లేదో నాకు తెలియదు అన్న. హర్షిత్ అని ఎప్పుడన్నా బాధ పెట్టి నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? బాధ అంటే ఎప్పుడైనా బాధపడతాను అప్పుడప్పుడు. ఇక నార్మల్ టైంలో ఇంక ఎప్పుడు బాధపడ్డాను, గొడవ అయిందనుకో అప్పుడు ఫోన్లు నేనే చేస్తా, ఫోన్లు చేసి రారా ఇంటికి రా అంట. ఇక ఎప్పుడైనా పెద్ద గొడవ అయిందనుకో అని కొడతా చెప్తే ఒక అన్న ఇప్పుడు యాటిట్యూడ్గా చెప్తుంది, నేను పోతున్నా నేను రానిగా నేను రాను అసలు అది అంటది. సరే పో అంట నేను. తర్వాత నేను ఫోన్ అంటే ఇక మన యాటిట్యూడ్గా చెప్పినప్పుడు లైట్ తీసుకుంటాను నేను, ఇక ఫోన్ చేయను ఏం చేయను. దాని తర్వాత ఫోన్ చేసి నేను వస్తున్నా ఇంటికి అంటది. సరే దా అంట నేనే కాంప్రమైజ్ అవ్వాలి. ఓకే ఎప్పుడన్నా నేను సారీ చెప్పిండా తిట్టి ఏమైనా చెప్పిందన్న? చెప్పిండా ఎప్పుడన్నా ప్రపోజ్ చేసిందా నీకు? ఆ ఫస్ట్ది కాకుండా ఎప్పుడన్నా ఇంట్లో అంటే నార్మల్ చెప్తాడు. ఓకే ఏమంటాడంటే ఈ రోజు నిన్ను చాలా ప్రేమిస్తున్నా. అంటే ఒకటే రోజా? ఈ రోజు ప్రతిరోజు చెప్తాను అట్లనే, ఈ రోజు చాలా ప్రేమిస్తున్నా. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఈ రోజు నిన్ను ప్రేమించి వచ్చా అంట రోజు అంట. ఓకే అంటాడు కోపొస్తా ఇట్లా అట్టుకొని, ఈ రోజు నిన్ను చాలా ప్రేమిస్తా పర్మిషన్ ఇస్తావా అంట. నేను ఈ రోజు బిజీ ఉన్నా రేపు లవ్ చేయంట. నేను సరే ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయి హర్షితకి. ఐ లవ్ యూ మమ్మా. ఐ లవ్ యూ టు. అంటే ఇంట్లో ఎప్పుడన్నా చెప్పుకుంటా ఉంటారా మీరు? ఎప్పుడు ఏదే అంటన్నా, ఈ రోజు నేను ప్రేమిస్తున్నా నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అంట. పర్మిషన్ ఇస్తే ఏం చేస్తావు, పర్మిషన్ ఇవ్వకుంటే ఏం చేస్తావు? పర్మిషన్ ఇచ్చింది అనుకో నాకు ఎలా షాపింగ్ చెప్పి నువ్వు అంట. పైసలు లేవంట. అది ఇప్పుడు యూట్యూబ్ మనీ వచ్చేది మొత్తం నీ దగ్గర పెట్టుకుంటావు, నీ దగ్గర పెట్టుకుంటావు. నాకే ఇస్తాడు దాస్ పెడతా. ఓకే నేను ఆ నుంచి తెచ్చేటప్పుడే కొన్ని జోబులో పెట్టుకుంటాడు. లేదు అసలు ఆ పని మాత్రం అస్సలు లేదు. నేను పైసలు దగ్గర ఏం చేయనన్నా, ఇచ్చేసా పైసలు. ఇక ఎప్పుడైనా ఇక పైసలు నాకు కావాలనుకుంటే తీసుకుంటా, తీసుకుని అవి కూడా ఒక రోజు వస్తాయి అన్న నాకు ఎక్కువ రావు. ఇప్పుడు ఏజ్ ఎంత? 21 అన్న? 21 అన్న. 21 మేజర్ అయిపోయినావు. నీకు 19 ఇంకా రాలేదు అన్న. 18 స్టిల్ రన్నింగ్. హలో మేజర్ అయితే అయిపోయినావు కదా, ఇద్దరు మేజర్ అయిపోయారు. సో అంటే మీరు యూట్యూబ్ లో ఒకటి ప్రెగ్నెన్సీది ఒక వీడియో చేశారు అన్న, అది నిజమా కాదు? నిజం అన్న, అది అబద్ధం కాదు. వీడియో అసలుకి నేను వీడియో చేద్దామని కూడా అనుకోలేదు. చెప్తే అది నాకు నా ముంగట ఉంటే కొట్టేంత కోపం వచ్చిన వాళ్ళని. కానీ అది కూడా ఈ వీడియోకే మొత్తం ఫ్రాంక్ ఇది అది అన్నారు. అది నేను ఫస్ట్ అయింది, నాకు నేను అయ్యింది నాకు అన్ని అయినాయి. ఫస్ట్ అయిందన్న, ఫస్ట్ అయింది. వీడియో చేయొద్దు అనుకున్నాం, మీకు అందరికీ చెప్పినా చెయ్యి చెయ్యి అనేసి అన్నారు యూట్యూబర్స్. మీరు వీడియో చేయరా చెయ్యి, ఎందుకురా నీకు జరిగింది ఫస్ట్ నువ్వే చేయరా అని చెప్పేసి అన్నారు. కానీ నేనేందంటే కొంచెం లైట్ తీసుకున్నా, చేయొద్దులే అని చెప్పేసి అనుకున్నా. ఎందుకు ప్రతిదీ దానికి పబ్లిక్ ఏమన్నారంటే అన్న, మొత్తం ఇది ఫ్రాంక్, వాడు చేసిన వీడియో చేస్తుండు, వీడియో చేసిన వాడు చేస్తుండు,
ఇది మొత్తం అంటే కొంతమంది చేస్తారు కదా, ఇక మీరు కూడా అట్లా చేసి నా దగ్గర ఫోటో కూడా ఉంది అన్న. ఇప్పటికి నా దగ్గర ప్రూఫ్స్ తీసి పెట్టాము, ఇప్పుడు స్టిల్ ఫోటో కూడా ఉంది. ఫోటో కూడా ఉంది కాదు, ఇప్పుడు డాక్టర్ వల్ల పోయిందా? మీరు మీరే డాక్టర్ వల్లనే. టాబ్లెట్ కూడా ఉంది, వాళ్ళు ఐరన్ టాబ్లెట్ ఇచ్చారు అన్న. వాళ్ళు ఐరన్ టాబ్లెట్ ఇచ్చారు, దాన్ని కూడా మళ్ళీ ఎట్టి చేసి పబ్లిక్ నన్ను తప్పు చేస్తారు అన్న. దాని కూడా అన్నారు ఐరన్ టాబ్లెట్ వల్ల ఏం పోదు, మీకు తెలుసా పెద్ద అని చెప్పేసి అన్నారు. మేము ప్రతి మెడికల్ షాప్ కి డాక్టర్ల దగ్గర పోతే వాళ్ళు అన్నారు దేని వల్లనే పోయిందని చెప్పి. వాళ్ళు అంటే వీళ్ళు అంటారు పబ్లిక్, మీకు తెలుసా మీరు పెద్ద డాక్టర్లాగా చెప్తారు అది అని చెప్పి కామెంట్లు నాకు వస్తాయి. ఓకే, సో డాక్టర్ ని అడిగిరా మీరు వెళ్ళి? డాక్టర్లకు చాలా మంది అన్నారు కొడదామని పోయారు చాలా మంది. నేను చాలా హాస్పిటల్ తిరిగినాం, పెద్ద పెద్ద హాస్పిటల్లో మల్లారెడ్డిలో అడిగినాం. మల్లారెడ్డిలో అడిగితేనే వాళ్ళు చెప్పారు ఐరన్ టాబ్లెట్ ఇది ఎందుకు వేసుకున్నావు అమ్మా అని చెప్పి అన్నారు. పెద్ద పెద్ద మల్లారెడ్డి పెద్ద హాస్పిటల్ అన్న అది. దాంట్లోనే అడిగినాం, వాళ్ళే అయిపోయారు ఐరన్ టాబ్లెట్ అమ్మా ఇది బేబీ చనిపోతానికి అని చెప్పేసి అన్నారు. అంటే అప్పటికి అంటే ప్రెగ్నెంట్ అయ్యింది అని మీకు ఏమైనా తెలుసు అప్పటికి? అంటే మాకు 3 మంత్స్ తర్వాత తెలిసింది అన్న. తెలిసింది దాని తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టాబ్లెట్ ఇచ్చారు అంతేనా? కానీ అప్పటికి నేను ఏం ఇంట్లోనే ఉండేది అప్పుడు. ఓకే, ఏం తిరగకపోతే ఏమేం చేయకపోదు ఇంట్లోనే ఉండేది. అంటే అప్పటికి మీరు పిల్లలు కావాలనుకున్నారా? అప్పటికి మీకు ఆలోచన లేదా? కావాలని అన్న, ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా అన్న. ఏ బాధపడ్డా అప్పుడు, కొంచెం చాలా బాధపడ్డా, తిట్టినా నేను దీనికి, నీకు అవ్వరా ఏంది అది అని చెప్పి తిట్టిన అది కొంచెం కుసేరేదే తిట్టిన, ఎందుకు ఇట్లా అయింది అది ఇది అని చెప్పి తిట్టిన. కొంచెం బాధపడ్డాను అప్పుడు. దాని తర్వాత చెప్పి ఇట్లా డాక్టర్ వల్ల అయినాయా అది అని చెప్పి చెప్పారు. ఇక సరేలే అని చెప్పేసి ఇప్పుడు అనుకున్నా ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తాం, కొన్ని రోజుల తర్వాత కావాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, సో అంటే ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది అంటే ఇట్లా వచ్చి తీసేసారు ఒక డాక్టర్ అన్నప్పుడు, అట్లా అప్పుడు ఎట్లా ఫీల్ అయినావమ్మా? సో అమ్మ నాన్నకు చెప్పినాను మీ అమ్మకి కానీ వీళ్ళమ్మకి కానీ పోయిన తర్వాత చెప్పాము. ఏమన్నారు మరి? ఇక ఏం చేశారు దేవుడు, ఇక మన కిస్మత్లు ఇట్లా రాసుంటారులే సార్ అట్లా. కానీ వీడియో అయితే నిజం, రియల్ వీడియో ఉన్నది, నా దగ్గర ప్రూఫ్ ఫోటో కూడా ఉంది నా దగ్గర. సో జనాలు ఇట్లా అంటారు కదా, మరి జనాలకు ఏమని చెప్తారు మీరు? అనుకునేటోళ్ళు ఇప్పుడు 10 మంది మనల్ని తిట్టుకుంటారన్న, ఒక 20 మంది, దాంట్లో 90 మంది మనల్ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదన్న. ఇప్పుడు వాడేవడో వీడేవడో అంటున్నారు, ఇప్పుడు ఆ 90 మంది కూడా నన్ను ఏం చేస్తారు అన్న. ఇప్పుడు అట్లా అయిపోయింది మొత్తం. ఏమో ఏం నా దగ్గర ఏం నచ్చలేదో తెలియదు, కానీ అలాగే సరేలే ఇక వాళ్ళ నేను చేసేది అయితే చేస్తూనే ఉంటున్నా. సపోర్ట్ వస్తే దొరుకుతుంది, లేదంటే లేదు అని చెప్పి ఒప్పుకుంటున్నా. మంచుకుంటే నేను మంచుకున్నా అన్న, నాకే చెట్టుని చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మంచి చెడ్డోళ్ళు మంచోళ్ళు చేస్తారు, నేను దాంట్లో ఏమన్నా నాకు ఇంతమంది తెలుసు, అంతమంది చెడ్డోళ్ళు అని చెప్పి నాకు తెలుసు, వాడిని హైలైట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను మంచోని నన్ను చెడ్డోని చేస్తారు అంటే ఓపెన్ గా మాట్లాడితే చెడ్డోడు వాడు. అట్లా లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకొని వీడియోలో మింద ఇట్లా ఇట్లా అని బాధపడుకుంటూ ఇట్లా ఏడ్చుకుంటూ కన్నీళ్ళు చూపించుకుంటూ ఇట్లా అట్లా చేసి వాడు మంచోడు, వాడు హైలైట్, అయ్యో వీడు బాధపడరా ఓకే సబ్స్క్రైబ్ అట్లా. ఒకప్పుడు ఇట్స్ మీ అంటే బ్రాండ్, ఆ ఇట్స్ మీ గ్రేట్ కపుల్స్ ఇల్లు అని చెప్పేసి అనుకునేటోళ్ళు పబ్లిక్. ఇప్పుడు వేరే కపుల్స్ వచ్చారు అని చెప్పేసి వీళ్ళని ఇంటర్వ్యూ చేసుకోండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోండి, వీళ్ళు అది ఇది ఇది అది అని చెప్పి అట్లా నన్ను బాగా హర్ట్ చేసేస్తారు అన్న వీళ్ళు. అందుకే ఇక కొంచెం వీడియోలు చేయాలంటే కూడా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. మీరు అసలు ఏం సాధించాలనుకుంటున్నారు మీరు ఇద్దరు, మీ డ్రీమ్ ఏముంది అసలు? డ్రీమ్ అంటే అన్న ఒక మంచి ఆఫర్ రావాలి నాకు. ఎట్లాంటి ఆఫర్ అంటున్నావు? మూవీలు అన్నా, లేకపోతే మంచి క్యారెక్టర్ వస్తేనే నేను పోతా. చాలా మెసేజ్ చేశారు నాకు చాలా మంది, కానీ నాకు క్యారెక్టర్ నచ్చలేదు, కొంచెము నచ్చలేదు. మంచి ఆఫర్ వచ్చింది అనుకో చేస్తా అని చెప్పేసి నేను యాక్చువల్లీ అడిసగా హోమ్ వేద్దాం అని చెప్పి చూస్తున్నా. నేను సపోర్ట్ చేస్తా. కాదు ఈమె చదువుకుంది కదా, మరి చదువుకున్నప్పుడు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. అంటే ఇంకా జాబ్ వస్తుంది అన్న, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్న. గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే అప్లై చేసిరా? నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్, అందుకే కదా అన్న నేను టాటలు ఏమీ వేయలేదు. టాటో ఏముండదు అంటే నాకు టాటలు వేసుకున్న అమ్మాయిలు అంటే నచ్చరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చరు అది. ఎందుకంటే రీజన్ ఏంటంటే అన్న, ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము ఎందుకంటే టాటోలు వేసుకున్న అమ్మాయిలే నీ అమ్మడి తిరిగి ఉండొచ్చు. అట్లా కదన్నా, ఇప్పుడు
ఇప్పుడు నువ్వైనా నేనేనా బయటికి వెళ్తున్నాకుంది ఎట్లాంటి క్యాండిడేట్ రా అని చెప్పేసి అనుకుంటావా లేదా మా అట్లా నా నా వైఫ్ కి ఓడు అట్లా థింక్ చేయదు అని చెప్పేసి నేను చెప్పిస్తాను. ఓకే అంటే నువ్వు బయట అట్లా థింక్ చేసినావు కాబట్టి నీకు తెలుసు అది. చాలా మంది థింక్ చేస్తారు అన్న నేను ఒక్కడనే ఏంది ఇప్పుడు చాలా మంది పెళ్ళైన మొగుళ్ళు కూడా అట్లనే థింక్ చేస్తారు అరే ఏమి వినిపించుకుందిరా టాటో వాడ. సో హర్షిత గురించి ఒక మంచి పాట వాడు పన్ను ఏదన్నా వాడా నాన్న లిప్పు ఉంటే తీస్తా కానీ పాడలేదా పన్ను పాడాలంతే దడుచుకుంటా ఒక్కొక్కసారి పాడతాడు నేనే మన ఏంది బిత్తర బిత్తర పాడుతాడో ఏం పాడుతుందో అనేది రాదన్నా నాకు పాటలు పాటలు రావన్నా కొంచెం డైలాగ్ లే కొంచెం అటు ఇటు కొడుతాం డైలాగ్ గుర్తు మంచిది డైలాగ్ అంటే మర్చిపోయినా డైలాగ్ లో సరే నాకు ధమ్కీ నాకు ధమ్కీ ధమ్కీయా ఏందన్నా ఎట్లా అడుగుతున్నావు ఏందన్నా క్వశ్చన్లు మరి ఎట్లా అడుగుతారు ఎట్లా అడుగుతారు ఎట్లా అడుగుతారు ఏందన్నా నువ్వు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మంచి మర్యాదగా అడగాలి ఏం క్వశ్చన్లు ఇవన్నీ అసలు మీరు మంచోళ్ళు అయితే మంచిగా అడుగుతారు క్వశ్చన్లు నువ్వు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మంచి మర్యాదగా అడగాలి నువ్వేంద డబల్ డబల్ మాట్లాడుతున్నావు అసలు తెలుసా ఏం మాట్లాడినా ఏమనుకుంటున్నావు అన్న నీ దగ్గర నుంచి నేను ఏమనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నావు మంచిగా అన్న అని చెప్పి పిలుస్తున్నా మర్యాద పెట్టుకోనా లేదంటే బాగుండదు మంచిగా ఇంటర్వ్యూ చేయాలి నువ్వేం క్వశ్చన్ అడుగుతున్నావు ఏం నచ్చలేదు ఏంది నువ్వు అడిగినది అంతా నచ్చలే నాకు ఇప్పుడు ఏం చేయమంటావు ఏం చేయమంటావు ఏంది చల్ అన్న ఏంది ఇట్లా అడుగుతావు అన్న క్వశ్చన్లు చలో ఇట్లాగే ఇప్పటికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఆదంతరం ఏం కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ ఓకేనండి.